మేకప్ అయిపోగానే అంతా అనుకుంటారు హమయ్య వర్క్ డన్ అని. కానీ మేకప్ ఆర్టిస్ట్ల అసలు కష్టాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. చూసారా బ్రషెస్ ఎలా అయిపోయాయో? ఇప్పుడు ఈ బ్రషెస్ అన్నిటినీ తీసి జాగ్రత్తగా క్లీన్ చేసి స్టోర్ చేసుకుంటేనే నెక్స్ట్ మేకప్కి ప్రిపేర్డ్గా ఉండగలం. సో ఆ మేకప్ బ్రషెస్ క్లీన్ చేసే ప్రొసీజర్ అన్నది ఎలా ఉంటుందో చాలా వరకు తెలియదు. సో ఆ ప్రొసీజర్ని నేను ఈరోజు మీ ముందుకి తీసుకురాబోతున్నాను. సో దీనికోసం మీకు బ్రష్ క్లీనింగ్ లిక్విడ్ అని మార్కెట్లో దొరుకుతుంది. స్పెసిఫిక్ బ్రాండ్ వచ్చేసి అయితే నేను పర్టికులర్గా క్రైలిన్ బ్రాండ్ని యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి 500 ml 1000 rupees దొరుకుతుంది. సో ఇలాంటి డ్రై టిష్యూ ఒకటి తీసుకొని మనము యాజ్ నెయిల్ ఎనామెల్ రిమూవర్ని ఎలా అయితే మనం డిప్ చేస్తామో అలాగ టిష్యూకి డిప్ చేసి చూడండి ఎలా రబ్ చేస్తున్నాను. ఇలా రబ్ చేయాలి. ఎంతవరకు రబ్ చేయాలి అంటే అది మనకి ఎటువంటి పిగ్మెంట్ని ఇవ్వడం ఆపేయాలన్నమాట బ్రష్, అంతవరకు మనము రబ్ చేస్తూనే ఉండాలి. సో ప్రొసీజర్ అంతా చూసే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ ఆన్ మై ఎవ్రీ వీడియో. ఫస్ట్ అయితే నేను బ్లష్ తాలూకా బ్రష్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేస్తున్నాను. దీనిలో చాలా ఎక్కువ పిగ్మెంట్ ఉంటుంది ఎందుకంటే మోస్ట్లీ మనం బ్లష్కి యూజ్ చేసేది పీచ్ కలర్, పింక్ కలర్, లైట్ డార్క్ కలర్స్లోని మనము ఆ పింక్ కలర్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసేస్తాను. దీని తర్వాత అంత ఎక్కువ పిగ్మెంట్స్ ఉండేది వచ్చేసి మనకి ఫౌండేషన్ బ్రష్. సో ఫౌండేషన్ బ్రష్ తీసుకునే ముందు మళ్ళీ ఒక్కసారి మనం లిక్విడ్ అనేది వేసుకొని బ్రష్ని రబ్ చేయాలి. సో రబ్ చేసేటప్పుడు ఒక్క డైరెక్షన్లో ప్రాపర్గా చేయండి, లేకపోతే బ్రిసల్స్ పాడైపోతాయి. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బ్రషెస్ని వాష్ చేస్తారు. సో వాష్ చేసేటప్పుడు అవి ప్రాపర్గా డ్రై అవ్వకపోయినా, లేకపోతే మనము ప్రాపర్ స్టోర్ చేయకపోయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుందన్నమాట డ్రై అవ్వకుండా స్టోర్ చేస్తే. సో ఇలాంటి లిక్విడ్స్ యూజ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా మనం ఈరోజు మేకప్ చేసి మార్నింగ్ ఈవినింగ్ మేకప్కి కూడా మనం రెడీ అయిపోవచ్చు. సో ఈ లిక్విడ్ని మనం జస్ట్ క్యారీ చేస్తే సరిపోతుందన్నమాట. కొన్నిసార్లు ఒకే టైంలోని ఇద్దరికి మేకప్ చేయాల్సి వస్తుంది, లైక్ ఫస్ట్ బ్రైడ్కి చేసిన వెంటనే ఇంకొకరికి. సో సేమ్ సెట్ ఉన్నప్పుడు, ఒకటే సెట్ మేకప్ బ్రషెస్ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఈ లిక్విడ్తో క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇఫ్ మీకు ఈ లిక్విడ్ అవైలబిలిటీ లేదు, మేమంత అఫోర్డ్ చేయలేం, మాకు వద్దు అది అనుకున్న వాళ్ళు వెట్ వైప్స్ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇది ఇచ్చినంత క్లీనింగ్ అయితే అది ఇవ్వదు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది బట్ క్లీన్ అయితే అవుతుంది. బట్ ఈ లిక్విడ్ యూజ్ చేస్తే ఇన్స్టెంట్గా మీకు క్లీన్ అయిపోతుంది అన్నమాట. చూడండి మీకు బ్రిసల్స్ దగ్గర స్టార్టింగ్లోని లైట్ అయిపోయినట్టు కనబడుతుంది. సో ఇట్ మీన్ దట్ క్లీన్ అయిందని. సో 3 బ్రషెస్ని క్లీన్ చేసి మీకు చూపించాను. ఇప్పుడు రిమైనింగ్ ఆల్ బ్రషెస్ ఐఎమ్ గోయింగ్ టు క్లీన్. సో ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటి అనేది చూడండి. మీరు కూడా సేమ్ ప్రొసీజర్లోని క్లీన్ చేసుకోవచ్చు. సో బ్రషెస్ క్లీన్ చేసుకుంటేనే మనం క్లయింట్స్కి హైజీనిక్గా వర్క్ చేయగలుగుతాము అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు పింపుల్స్ అట్లాగా. చూడండి ఇది ఐ షాడో బ్రష్, ఎట్లాగా వస్తుందో పిగ్మెంట్ అంతా. సో ఈ బ్రిసల్స్లోనే ఎక్కువ పిగ్మెంట్ అనేది ఉండిపోతుంది అనమాట. అండ్ బ్లెండర్స్ ఎట్లా క్లీన్ చేసుకుంటాము అంటే బేసికల్గా నేను బ్లెండర్స్ ఒకరికి యూజ్ చేసింది ఇంకొకరికి యూజ్ చేయను. నేను చిన్న లాటెక్స్ బ్లెండర్స్ యూజ్ చేస్తాను, అవి వచ్చేసి సమ్ 20 rupees ఈచ్ పడుతుంది. సో వన్స్ యూజ్ చేశాక నేను దాన్ని పడేస్తానన్నమాట. లేదు మేము యూజ్ చేసుకుంటాం మళ్ళీ రీయూజ్ చేస్తాము అనుకున్న వాళ్ళు షాంపూలోని పెట్టి దాన్ని నీట్గా డిప్ చేసి వాష్ చేసేసుకోవచ్చు అంటిల్ దానికి ఉన్న ఫౌండేషన్ అంతా బయటకు వచ్చేసేంతవరకు. బట్ ఏ బ్లెండర్నైనా మోర్ దాన్ 3 times అయితే మాత్రం యూజ్ చేయొద్దు. సో చూసారా మీకు అక్కడ పిగ్మెంట్ అంతా పోయి వైట్ కలర్లో కనిపిస్తుంది బ్రిసల్స్ తలుక స్టార్టింగ్ పార్ట్ అనేది. ఇట్ మీన్స్ దట్ అంతా క్లీన్ అయింది అని అర్థం అన్నమాట. అది సో ఈ బాటిల్తో లిక్విడ్ ఏదైతే ఉందో అది రూమ్ టెంపరేచర్లోని ఎవాపరేట్ అయిపోతుంది. కనుక మీరు జస్ట్ డిప్ చేసిన వెంటనే మళ్ళీ మీరు దాన్ని క్యాప్ అయితే క్లోజ్ చేసేయండి. కంప్లీట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ గాలి తగలకుండా అడ్డు పెట్టండి. మన నెయిల్ రిమూవర్ ఎట్లా అయితే మనం పెడతామో అలాగా. సో కంప్లీట్గా బ్రషెస్ అన్నిటినీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి కాంటోర్ బ్రష్, ఐ థింక్. సో చిన్న కాంటోర్ బ్రష్ అన్నమాట.
యాంగులర్ బ్రష్. ఇది వచ్చేసి కన్సీలర్ బ్రష్. చూసారా ఆరెంజ్ కలర్ ఎట్లా కనబడుతుందో మీకు. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మేకప్ రిలేటెడ్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. సో బ్రషెస్ అన్నీ అయితే క్లీన్ అయిపోయి, ఇప్పుడు ఈ బ్రషెస్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా నేను తీసుకెళ్ళి స్టెరిలైజర్లో ఒక 20 మినిట్స్ పాటు స్టెరిలైజ్ చేస్తాను. సో స్టెరిలైజ్ చేసిన తర్వాత నీట్గా వ్రాప్ చేసుకుని నేను ఏదైతే పౌచ్ యూస్ చేస్తానో ఆ పౌచ్లో పెట్టేసుకుంటాను. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.